वागर्ताविव संपृक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरं। निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातं चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। मासफलं कार्यक्रमानिकी स्वागतं। 2022 మార్చి నెలలో 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు। 2022 మార్చి నెలలో ముందుగా 12 రాశుల్లో మేష రాశి వారు। ఈ మేష రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి జీవనం సాగించేటువంటి ప్రధానమైన గుణం ఉంటుంది। అటువంటి ఈ మేష రాశిలో అశ్విని నక్షత్రం 1 2 3 4 నాలుగు పాదాలు, భరణి నక్షత్రం 1 2 3 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా ఒక పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి। 2022 మార్చి నెలలో మేషరాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి యొక్క శుభ ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే పంచమాధిపతి గ్రహరాజు అయినటువంటి రవి భగవానుడు ఈ మార్చి నెల 14వ తేదీ వరకు లాభంలో అనగా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, అధికారుల యొక్క అభినందనలు, ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పొందడానికి అవకాశము, గృహ సంబంధమైనటువంటి సదుపాయము వీరికి వచ్చేటువంటి అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది। కుటుంబ కారకుడైనటువంటి చంద్రుడు ఈ మార్చి నెలలో ఆయా అనుకూల భావాల్లో సంచారం చేసేటువంటి సందర్భంలో సుఖ సంతోషాలని, మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదించేటువంటి శుభ ఫలితం ఈ మాసంలో వీరికి కనిపిస్తుంది। ఈ మార్చి నెలంతా కూడా మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో అనగా మకర రాశిలో సంచారం చేయడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కాస్త హడావుడి కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। వృత్తి ఉద్యోగ పరమైనటువంటి ప్రయాణాలు లాభదాయకంగా చేసి వీరు లబ్ధిని పొందేటువంటి పరిస్థితి కూడా వీరికి కనిపిస్తుంది। ఇక 2022 ఈ మార్చి నెల 25 వరకు కూడా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు జన సహకారాన్ని, వృత్తి వ్యాపారాల్లో ఆదాయాన్ని, పోటీ పరీక్షల్లో విజయాలను, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో లాభాలను, అభివృద్ధిని ప్రసాదించేటువంటి అవకాశం ఉంది। ఈ మేషరాశి వారికి ఈ మార్చి నెలలో యథావిధిగా గురువు అనగా లాభంలో కుంభరాశిలో సంచారం చేస్తూ జన సంబంధాలను పెంచుతాడు, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని ప్రసాదిస్తాడు, సమాజంలో గుర్తింపుని ప్రసాదిస్తాడు, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది। ఇక 2022 మార్చి నెలలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అని కనుక పరిశీలిస్తే యథావిధిగానే ఈ నెలంతా కూడా ద్వితీయంలో మేషరాశి వారికి ద్వితీయంలో అనగా వృషభ రాశిలో రాహు సంచారం జరుగుతోంది। ఈ రాహువు ద్వితీయంలో సంచరించడం వల్ల మీరే స్వయంకృతాపరాధంగా మీకు మీరే కుటుంబంలో అశాంతిని కొని తెచ్చుకుంటారు। అనవసరమైన అనుమానాలతో ఇంటి సభ్యులను బాధపెట్టి, మీ మాటల ద్వారా వారిని ఇబ్బంది పెట్టి మీరు సమస్యల్ని కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది। అలాగే ఈ మేషరాశి వారికి షష్టమ భావంలో కేతు సంచారం జరుగుతోంది వృశ్చిక రాశిలో। ఈ కేతువు కూడా ఈ నెలలో అనవసరమైనటువంటి అనుమానాలని, అనవసరమైనటువంటి ఆటంకాలని, అనవసరంగా మానసికమైనటువంటి అనారోగ్యాన్ని మీరు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది। ఇక దశమభావంలో అనగా మకర రాశిలో మేషరాశి వారికి శని భగవానుడు యథావిధిగా సంచరిస్తున్నాడు। ఈయన వృత్తికారకుడు గనక కర్మభావంలో సంచరిస్తున్నాడు గనక వృత్తి ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది, కుటుంబపరమైనటువంటి అశాంతి మీకు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఇక ఈ నెలంతా కూడా ఈ మార్చి నెలంతా కూడా శుక్రుడు దశమములో అనగా మకర రాశిలో సంచారం చేయడం వల్ల కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది। జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పిల్లలతో మనస్పర్ధలు, మీ ఆలోచనలను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం, పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తుంది। అయితే ఈ మేషరాశి వారికి ఈ ప్రతికూలంగా రాహువు, కేతువు, శని, శుక్రుడు ఈ 4 గ్రహాలు ప్రతికూల భావాల్లో సంచరిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కారణం చేత ఈ మేషరాశి వారు 2022 మార్చి నెలలో ప్రధానంగా ద్వితీయంలో రాహువు, అష్టములో కేతు సంచారాన్ని అనుకూలపరచుకోవడం కోసం, ఆ దోషాన్ని మీరు తగ్గించుకోవడం కోసం శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి। అవకాశం లేనివారు నిరంతరం దుర్గాదేవిని ఆరాధించండి, అలాగే గణపతిని పూజించండి। ఇక మకర రాశిలో దశమభావంలో సంచరిస్తున్న శని యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మీరు నిరంతరం శనివారం రోజున ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పరమేశ్వరుని శివలింగానికి అభిషేకం నిర్వర్తించండి। అలాగే దశమభావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, ఈ శుక్రుడి వల్ల కొన్ని మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి నిరంతరం కనకదార స్తోత్రాన్ని, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని, మీరు శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ 2022 మార్చి నెలలో మేషరాశి వారు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మేషరాశి వారందరూ కూడా సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.